குரு கணேஷ மேதாதட்சிணாமூர்த்தி சகித ஸ்ரீ பாலாத்ரி வசுந்தரை நம பாரத்டே பிரேட்சகளுக்கு சுபோதயம் மேஷாதி பன்னெண்டு ராசுல வாரி யொக்க வாரஃபலாலு தெளியஜேசே சுபராசி காரியக்கிரமானிக்கு ஸ்வாகதம். ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినట్లయితే మేషంలో కుజుడు, కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో గురుడు, ధనస్సులో శుక్రశనులు, మకరంలో రవికేతువులు, అదే ప్రకారంగా కుంభంలో బుధుడు, మీనంలో చంద్రుడు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఎక్కడా బెంగపడవలసినటువంటి స్థితిగతులు అయితే మాత్రం ఏర్పడకపోగా ఇంకా మంచి మెరుగైనటువంటి మార్గాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. విపరీతమైనటువంటి పెట్టుబడులను పెడతారు. నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి వారందరి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్యాల నిమిత్తంగా చేసేటువంటి ఖర్చుకు అంతూ పొంతూ లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. ఒక తెలియనటువంటి ఒక బెంగ మాత్రం నెలకొని ఉంటుంది. మీ మనస్సులో గూడు కట్టుకొని ఉన్నటువంటి బాధ కావచ్చు, లేకపోతే మీ మనస్సులో ఉన్నటువంటి ఇతరత్ర రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి పక్కవారితో పంచుకోవడానికి ఎంతమాత్రం కూడా మీరు ఇష్టపడేటువంటి స్థితి మాత్రం కనబడడం లేదు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చిట్టిపొట్టి తగాదాలు పెరిగి గాలివానగా మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి, కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ కష్టం వచ్చినప్పటికీ ఆ కష్టంలో నుంచి బయటపడడానికి కావాల్సిన మార్గాలు కూడా అంతే ప్రశస్తంగా గోచరిస్తూ ఉంటాయి. మిక్కు మీద ఉండేటువంటి కోపాన్ని కనుక మీరు అదుపులో పెట్టుకోకపోయినట్లయితే విపరీతమైనటువంటి కష్టాలు కొనితెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కనుక కొంచెం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసుకోవడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేదానికన్నా కూడా ఒకంత నిదానంగా అడుగులు ముందుకు వేయడం మాత్రం అవసరం. ఏమైనప్పటికీ మేషరాశి వారి వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయటం, అందులో కూడా ముందుగా నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసి తర్వాత లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా రోజు కూడా బెల్లం కలిపి తయారు చేసినటువంటి చపాతీలను కుక్కకు ఆహారంగా వేయటం చేస్తూ వచ్చినట్లయితే శుభావహమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి శనితో కలిసి సంచారం చేస్తున్నప్పటికీ ఈ సంచారం అష్టమంలో ఉన్నటువంటి కారణం చేత ప్రతి పని కూడా శ్రమాధిక్యత మీద కానీ సానుకూలపడేటువంటి స్థితి కనబడడం లేదు. చాలా తేలిగ్గా అవలీలగా అయిపోతాయి అనుకునేటువంటి పనులు కూడా కొంచెం ఎక్కువగా శ్రమించవలసినటువంటి స్థితిగత కనబడుతున్నాయి. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ కీలకమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడా మీరు నష్టపోవడానికి అవకాశాలే లేవని చెప్పుకోవచ్చు. బంధువులతో వైరం రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. లౌక్యాన్ని లౌక్యంతోనే ఎదుర్కొనడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవాలి. ఊరించేటువంటి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కూడా చాలా పెద్దమైనటువంటి ఆఫర్స్ వస్తాయి. అట్లాంటి వచ్చినప్పుడు ప్రలోభాలకు లోనవ్వకుండా అయినంత వరకు స్థితప్రజ్ఞతను కలిగి ఉన్నటువంటి వారై ఇందులో ఉండేటువంటి లాభ నష్టాలు ఏమిటనేది జాగ్రత్తగా బ్యారేజ్ వేసుకొని దాని తర్వాతే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అవకాశాలు కల్పించుకోండి. రాత్రిపూట చేసేటువంటి ఆలోచనలు, స్త్రీల యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా మీకు కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. సంతానంతో ఏర్పడినటువంటి వైరాన్ని తొలగించుకునడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఆస్తిపరంగా కావచ్చు, లేకపోతే భావజాల పరంగా కావచ్చు, చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవాలి. ప్రేమ వివాహాలు ఫలప్రదం అవ్వడానికి, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని ఒప్పించుకునడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. విపరీతమైనటువంటి శ్రమ పడతారు, శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను కూడా చక్కగా అందుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా వృషభరాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా సానుకూలంగానే సాగిపోతూ ఉంటుంది. పెద్దగా మార్పులు చేర్పులు అయితే మాత్రం ఇవి లేవు. క్రయ విక్రయాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారు టోకెన్ అమౌంట్ ఇచ్చి మీరు అమ్మాలనుకునేటువంటి వాటిని విషయంలో మీకు కళ్ళెం వేస్తారు. తర్వాత పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా లేదు లేదండి మేము కొనుక్కోలేకపోతున్నాం, మాకు ఇంత వల్ల కాదు, మా అమౌంట్ మాకు ఇచ్చేయండి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు కనబడుతున్నాయి, కనుక ఆ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా వృషభరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి 10 రోజుకు 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాను కనుక నిత్యం పారాయణ చేస్తూ రావడం, అదే ప్రకారంగా ఇంటికి దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి రోజు స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే మంచి శుభావహమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మిథునరాశి.
మిథునరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి. అయితే ఇందులో కూడా అధిక శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. రాశికి శని శుక్రుల యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత మీరు చేయాలనుకునేటువంటి పనులలో వేగం పుంజుకుంటుంది అని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఈ వేగం పుంజుకోవడం బాగానే ఉంది, పనులు త్వరగా కావాలి అనేటువంటి మీ ఆతృత బాగానే ఉంది, కానీ మీరు ఆ వేగంలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తప్పటి అడుగులు వేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక మీరు ఎప్పుడూ మీ పక్కన అనుభవజ్ఞులను అట్టిపెట్టుకొని వారి సలహాలను కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా మిమ్మల్ని బాగా ఏడిపిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, రహస్య శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని కనిపెట్టి వారి మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం లాంటి పనులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చాకచక్యంగా చక్కగా మీరు పూర్ణంగా చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ప్యాకేజెస్లో వచ్చేటువంటి మార్పులు చేర్పులు మీకు చాలా అనుకూలంగా మారడానికి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఆరోగ్యం నలతగా ఉంటుంది, ఛాయ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉన్నంత వరకు మాత్రం శ్రేయస్సుని మీరు సొంతం చేసుకోగలుగుతారు. కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఎవరైతే కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తున్నారో వీరికి, మీరందరూ కూడా ఆశావహమైనటువంటి కాలంగా ఈ వారాన్ని మనం అభివర్ణన చేసుకోవచ్చు. క్రయ విక్రయాల్లో ముఖ్యంగా షేర్స్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు ఏవైతున్నాయి, వీటి విషయంలో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉంటాను కానీ ప్రయత్నాలు చేయండి. బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, అంటే మీ దగ్గర ఎక్కడైతే డబ్బు ఎక్కువగా ఉంటుందో, అంటే క్యాషియర్లుగా ఇలా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. పొరపాట్లు ఎక్కువగా దొరడానికి అవకాశాలు కనబడుతున్నాయి, కనుక ఈ సూచనలు చేయటం అనేది జరుగుతున్నది. ఏమైనప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం అధికంగా శ్రమించాలి. మీరు అనుకున్నంత గొప్పవైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు కనబడట్లేదు. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వలన నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు మాత్రం చేసుకోవాలి. ఈ మిథున రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి హిజ్రాలైనటువంటి వారికి ఏదైనా సరే మీకు తోచినంత నగదుని రోజు కూడా దానంగా ఇచ్చి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం ఒకటి మంచిది. ఒకవేళ ఇది సాధ్యపడదు అనుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఆవుకి ఆకుకూరలు తినిపించిన తర్వాత మీరు చేయాలనుకునేటువంటి నిత్య నైమిత్తిక క్రియలు ఏవైతున్నాయో వాటిని ప్రారంభం చేసుకోండి, తద్వారా శుభం కలుగుతుంది. లేదు ఈ రెండు కూడా మాకు సాధ్యపడవు, రోజు కూడా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయండి, తద్వారా కూడా మంచి శుభావహమైన ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి. ఆది సోమ మంగళవారాల్లో ఉన్నంత గొప్ప ఉత్సాహం మీకు గురువారం తర్వాత నుంచి కొరబడటానికి అవకాశాలు కొంచెం తక్కువగా కనబడుతున్నాయి. కలిసి వచ్చేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గుతుంది, అయినప్పటికీ కూడా మొక్క ఊనేటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి స్థిరస్థాయిగా నిలబడడానికి కాను కావాల్సిన అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, లేకపోతే చేస్తున్నటువంటి చోటనే మంచి పేరును తెచ్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు కానీ చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో మీరు ఊహించినటువంటి ఖర్చులను ఎదురు చూస్తున్నాయి, కనుక కొంచెం ప్రణాళికను సిద్ధం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రూపొందించుకోవడం అనేది అవసరం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఉత్సాహానికి నిరుత్సాహానికి మధ్య ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారో వారందరూ కూడా ఆశావహమైన ఫలితాలు ఏమైనా రావడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. మిన్ను విరిగి మీద పడుతోందన్నా కానీ నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండేటువంటి మీ మానసిక ప్రశాంతత మీ పాలటే శ్రీరామరక్షగా మారడానికి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడానికి గాను, స్థలాన్ని కొనుగోలు చేయడానికి గాను ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగించుకొని ఆ దిశగా పొదుపు పథకాలను ప్రారంభం చేయడానికి, లేదా దానికి సంబంధించిన ఈఎంఐలు ఏవైతున్నాయో వాటిని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి స్పర్ధల్ని తొలగించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకుని ప్రయత్నాలు సాగించేటువంటి వారు మాత్రం కొంచెం నిదానించడం చెప్పదగినటువంటి సూచన. ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చినప్పటికీ కూడా ఆశించినంత అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయనేటువంటి సూచన మాత్రం చేయడానికి అవకాశాలు పెద్దగా లేవు. ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి నమస్కారం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం చేసినట్లయితే మంచి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి. మీరు చేసేటువంటి పనులలో వేగం పుంజుకుంటుంది, మీ మైండ్ బాగా షార్ప్గా పనిచేస్తుంది. లాభం వస్తుందా నష్టం వస్తుందా అని దాన్ని పక్కన పెట్టినట్లయితే కనుక మీ అంచనాలు నూటికి నూరు పాళ్ళు చాలా వరకు కూడా రుజువు అవుతూ వెళ్తూ ఉంటాయి. కనుక అంచనాలు రుజువు అవుతున్నటువంటి కారణం చేత కొంచెం ధైర్యంగా మాత్రం ఉండగలుగుతారని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో రొటేషన్ దెబ్బతినకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాపారస్తులైనటువంటి వారికి ఈ జాగ్రత్త మరింత ఎక్కువగా చెప్పదగినటువంటి సూచనని చెప్పుకోవచ్చు. అలానే టీవీ ఆర్టిస్టులుగా ఉండేటువంటి వారు కావచ్చు, లేకపోతే ఎవరైనప్పటికీ కూడా
మాకు నూతనమైనటువంటి అవకాశాలు కావాలి. ఈ యొక్క కళారంగాల్లో అనుకుని కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాలంగా ఈ వారం ఉన్నటువంటి దాన్ని వర్ణన చేసుకోవాలి. అదృష్టం కలిసి వస్తుందా అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అనుకున్నప్పుడు కష్టం ఏదైతే కొండలాగా మీద పడుతుంది అనుకున్నారో అది మబ్బులా విడిపోవడం అనేది మీ ఆశ్చర్యానికి కారణమవుతుందని చెప్పుకోవచ్చు. నిత్యం భగవద్ధ్యానంలో గడపడానికి లేదా యోగా లాంటి వాటిలో గడపడానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడడానికి కానీ ప్రయత్నాలు సాగిస్తారు. ఆహార విషయంలో చాలా వరకు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే రోజు కూడా అన్నం తినేటువంటి వారు ఉంటే కనుక చపాతీలకు రావడం, ఇట్లా ఆహారాన్ని తగ్గించుకోవడానికి కానీ కొన్ని నీలకైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వ్యాయామశాలకు వెళ్తారు. అంటే ఎంతసేపు కూడా ఆరోగ్యము, శరీర సౌష్ఠవము, ఇంట్లో ఉండేటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధకంగా ఎలాగ తీసుకువెళ్ళాలి, ఇట్లా ఈ వారం అంతా ఈ ఆలోచనలు, ఈ కొత్తమైనటువంటి ఆలోచనల యొక్క ఇంప్లిమెంటేషన్స్ వీటితోనే సాగిపోతుందని చెప్పని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి మాత్రం కాలం అనుకూలంగా ఉంది. మంచి నూతనమైనటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి స్పష్టమైనటువంటి గ్రహగతులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సాగించుకోవడానికి ఇది ఒక మంచి కాలంగా మనం వర్ణించుకోవాలి. తగాదా పడితే తప్ప కార్యక్రమాలు కావు అనుకునేటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి మీద దృష్టిని సారించండి, తద్వారా శుభం కలుగుతుంది. ఏమైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి హనుమాన్ చాలీసాను రోజుకి 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ నిత్యం ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది? చాలా కాలంగా వేటిల్లో అయితే స్పష్టత ఏర్పడకుండా ఈ పని అవుతుంది, అయిపోతుంది, అయిపోతుంది అనుకుంటూ మీరు కష్టపడుతూ వస్తున్నారు. ఆ పని చిట్ట చివరి దాకా వచ్చి వాయిదా పడుతూ వస్తుందో, ఆ పని అసలు అవుతుందా లేదా అనే దాంట్లో ఈ వారం చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేస్తుందని చెప్పుకోవాలి. నేను చేసే పనికి రూపాయికి రూపాయి నాకు లాభం రావాల్సిందే, లేకపోతే నేను చేయను. కాబట్టి ఇంట్లో కూర్చొని రెస్ట్ అన్నా తీసుకుంటా కానీ అనవసరమైన వృధాశ్రమ నేను పడను లాంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ వారాంతంలో మీరు తీసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగా ఉంటాయని చెప్పుకోవాలి. గృహంలో ఉండేటువంటి వ్యక్తులతో, అంటే మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చక్కగా వాళ్ళతో కలవడం, ఆనందంగా కాలక్షేపం చేయడం, వారికి కొంత సమయాన్ని కేటాయించడం, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క ప్రశంసలు మీరు అందుకొనడానికి కానీ కారణమవుతాయని చెప్పుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయమే కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అలాంటి తీవ్రమైన అనారోగ్యాలు కాదండి, ఊరికిన జాగ్రత్తల కోసం మాత్రమే చెప్పినటువంటి అంశం ఇది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి వ్యాధులు నిదానించడానికి నూతనమైనటువంటి ఔషధాలు స్వీకరించేటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. వాటిలో వచ్చేటువంటి మార్పులు చేర్పులు మీ ఆరోగ్యాన్ని శ్రీరామరక్షగా కాపాడుతాయని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. పాత ఆస్తులు అమ్మడం, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, లేదా పాత ఆస్తులు అమ్మి కొత్త చోట మదుపు చేయడం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా సాగేటువంటి స్థితిగతులు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంటికన్నా కూడా వాహనం చాలా అవసరం కనుక వాహనాన్ని కొనుగోలు చేసుకోవాలి అని చెప్పని భావన చేస్తున్నటువంటి వారందరికీ కూడా నూతనమైనటువంటి వాహనాన్ని పొందడానికి గాను చాలా స్పష్టమైనటువంటి గ్రహస్థితి ఈ వారం గోచరిస్తుందని చెప్పక తప్పనటువంటి స్థితి. స్త్రీలతో ఏర్పడేటువంటి తగాదాలు, వివాదాలు, వైషమ్యాలు ఇవన్నీ కూడా చిలికి చిలికి గాలివానగా మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమలు వైఫల్యం చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని అయినంతవరకు ఈ ప్రేమ జోలికి పోకుండా చక్కగా పెద్దవాళ్ళు చూపించినటువంటి పెళ్లిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మొగ్గు చూపించడానికి ప్రయత్నాలు సాగించడమే కన్యారాశి వారికి చెప్పదగినటువంటి సూచన అని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడుతున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకోవడం కొంచెం కష్టసాధ్యమవుతుంది. అయినప్పటికీ చాకచక్యంగా వాటిని కూడా మాత్రం బ్రహ్మాండంగా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఏమైనప్పటికీ కన్యారాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా నృసింహస్వామి వారికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి రోజు 3 సార్లకి తక్కువ కాకుండా నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ రావడం వలన మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశికి యోగకారకుడైనటువంటి శని భగవానుడితో కలిసి సంచారం చేస్తూ ఉండటం వలన మీరు ఎదుటివారిని అంచనా వేయడంలో చాలా వరకు కూడా సఫలీకృతం అవుతారని చెప్పుకోవచ్చు. ఏ పని అయినప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటూ వెళ్తారు. అయితే ఏ పనిలోనూ కూడా మీరు అనుకున్నంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి ఫలితాలను మాత్రం అందుకోలేరు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా మీ వెన్ను మీరు తట్టుకొని మాత్రం ముందుకు వెళ్తారు. ఎక్కువగా మీరు కోరుకునేదల్లా ఏంటంటే పేరు, ప్రఖ్యాతి, వైభవం, ప్రాభవం ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. వీటన్నిటిని కూడా మీరు పొందడానికి కావాల్సినటువంటి గ్రహగతులు చాలా చక్కగా సహకరిస్తున్నాయని స్పష్టంగా చెప్పుకోవాలి. జీవిత భాగస్వామ్యంతో వైషమ్యాలు ఏర్పడడానికి, తగాదాలు వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి. మీ మాట మీకు తెలియకుండానే అహంకారపూర్ణంగా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక మాట తీరు మార్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేయాలి.
ఆర్థికంగా అనవసరమైనటువంటి పెట్టుబడుల జోలికి వెళ్ళిపోతూ ఉంటారు. పెట్టుబడి పెట్టకుండా ఫలితాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కనుక పెట్టుబడి పెట్టిన తర్వాతే మన ఫలితాన్ని ఆశించాలి అనుకునేటువంటి మీ ఆలోచన సరైందే, అయినా ఎంతవరకు అనేటువంటి లిమిటేషన్స్ లేకపోవడం వలన అనవసరమైనటువంటి ఖర్చులను పెంచుకునేటువంటి వారు అవుతారు. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. గృహాన్ని కొనుగోలు చేసుకోవాలనుకునేటువంటి మీ కళ సాకారం అవ్వడానికి గాను ఇక్కడి నుంచి ఉండేటువంటి 2-3 వారాల కాలం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. 2-3 వారాలని కాదు, 2-3 నెలల కాలం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. అయితే రాత్రి వేళ నిద్ర తక్కువగా పడడం, నిద్రకి సంబంధించినటువంటి ఒడిదుడుకులతో ఇబ్బంది పడడం, అలానే వేళకు ఆహారాన్ని స్వీకరించలేకపోవడం, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రమే ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అందరూ బాగా కష్టపడుతున్నారు నాకు మాత్రమే ఎందుకు, అందరూ బాగా కష్టపడుతున్నారు మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతున్నారు, అవలీలగా వాళ్ళకు పొందుతున్నటువంటి సుఖాలు నేనెందుకు పొందలేకపోతున్నాను అంటే పక్క వాళ్ళతో పోల్చుకొని మీరు బాధపడేటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి. కనుక ఈ పోల్చుకోనంత వరకు మీకు ఎక్కడ కూడా ఇబ్బందులు కనబడవు అనేటువంటి సత్యాన్ని కూడా మీరు గుర్తించవచ్చు. ఒక క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవన పదంలోకి వెళ్ళాలని భావన చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కాలం అనుకూలంగా ఉంది. కాశీ రామేశ్వరం లాంటి తీర్థయాత్రలకి కావలసినటువంటి రూపకల్పనలు మాత్రం మీరు ఈ వారం పరిమితం అవుతారని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద తులారాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి నృసింహ సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ రావడం వలన మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఒకవేళ నృసింహ సహస్రనామ స్తోత్రం నిత్యం పారాయణ చేయలేకపోతే రోజుకు 3 సార్లకి తక్కువ కాకుండా నృసింహ కరావడంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి, తద్వారా కూడా మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఏవైతే మీరు చేయాలనుకునేటువంటి పనులు ఉన్నాయో వాటికి సమర్థవంతమైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. ప్రతి దాన్ని కూడా డబ్బుతోటి కొలుస్తారు. ఆ డబ్బుతోటి కొలవడం వలన మీరు చాలా వరకు కూడా లాభపడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయినంత వరకు ఎదుటివారి యొక్క సలహాలు మీరు చక్కగా తీసుకొని, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినవే మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు ఫోన్ ఎవరు చేసినప్పటికి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ ఫోన్ మాట్లాడకుండా పక్కన పెట్టేయడం, ఆ తర్వాత చూద్దామని అనుకోవడం అనేటువంటి వాటి వలన కొన్ని కీలకమైన ముఖ్యమైనటువంటి సమాచారాలు మీ దాకా చేరబడకుండా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక అయినంత వరకు ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో, మీతో ఏం మాట్లాడదాం అనుకున్నారో అవన్నీ కూడా సంపూర్ణంగా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. దాంట్లో మీకు తెలియకుండానే మీకు కావాల్సినటువంటి కీలక సమాచారాన్ని మీరు అందుకున్నటువంటి వారు అవుతారు. అంటే ఈ వారం అంతా మీకు కావాల్సింది ఓర్పు కావాలి, నేర్పు కావాలి, ప్రశాంతంగా ఎదుటివారు చెప్పేటువంటి దాన్ని సహనంతో వినగలగాలి. ఇంతే మీరు చేయవలసినటువంటిది. ఇది మినహాయించినట్లయితే అక్కడ వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి బుడుదుకులు అయితే మాత్రం లేవు. అబ్బో 7:30 అని ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనుకునేటువంటి వారందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. మీకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకరీత్యా వస్తున్నటువంటి ఇబ్బంది కావచ్చేమో కానీ గోచార రీత్యా ఎక్కడా దీనికి సంబంధించినటువంటి దోషాలు అయితే మాత్రం ఈ వారం మనకి కనబడడం లేదు. కనుక చాలా ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. పకడ్బందీగా మీరు చేయాలనుకునేటువంటి ప్రణాళికలన్నీ కూడా రూపొందించుకోవచ్చు. నిరుత్సాహపడవలసినటువంటి అవసరాలు మాత్రం ఈ వారం ఎక్కడా కూడా మనకు కనబడడం లేదు. ప్రయాణాలు కావచ్చు, చేసేటువంటి పనులు కావచ్చు, అన్నీ కూడా ఒక అడుగు ముందులో ఉంటాయే తప్ప మనల్ని నిరుత్సాహపరిచే విధంగా ఉండడానికి అవకాశాలు మాత్రం గోచరించట్లేదు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయటం, అదే ప్రకారంగా పసుపుని పాలతో తడిపి తిలకంగా ధరించడం, ఇలా నిత్యం చేస్తూ రావడం వలన మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఈ పసుపుని పాలతో తడిపేటప్పుడు పాలు పచ్చిపాలైనటువంటివి ఉండాలి. ఆవు పాలు కావచ్చు, ఏ పాలైనా కావచ్చు, కానీ అవి పచ్చిపాలైనటువంటివిగా ఉండాలి. అటువంటి పచ్చిపాలతో తడిపినటువంటి పసుపుని తిలకంగా నిత్యం ధరిస్తూ ఉండండి, తద్వారా శుభం కలుగుతుంది. ధనుర్రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా చాలా వరకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. రహస్యంగా మీరు అనుకున్నటువంటి ప్రణాళికల్లో ముందుకు వెళ్ళండి తప్ప మీ మనస్సులో ఉండేటువంటి భావాలను ఎదుటి వాళ్ళతో పంచుకోవడానికి ఎంతమాత్రం కూడా ప్రయత్నం చేయవద్దు. చాలా దగ్గరగా వచ్చింది అనుకున్నటువంటి ఒకనొక సంబంధం దూరం అయిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. దీనివల్ల మేలు కానీ కీడు జరిగేందుకు అవకాశాలు లేవు. కనుక ధైర్యంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల పరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. పొమ్మలకుండా పొగ పెడుతున్నారా అనుకున్నంత రకంగా మీకు ఉండడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఓ పక్కన మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉంటారు, ఇంకో పక్కనేమో మీకు పని ఒత్తిడేమో పెంచుతూనే ఉంటారు. ఇది ఒక అర్థం కానటువంటి అయోమయమైనటువంటి గందరగోళమైనటువంటి స్థితిలో మిమ్మల్ని పరయడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఏ తెగించి ఏ నిర్ణయాలు కూడా తీసుకోలేరు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పొదుపు చేయలేము, అట్లా ఇందులోనే ఇన్వెస్ట్ చేద్దామా, అమ్మో నా దగ్గర ప్రతి నెల కూడా ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉంటాయా లేవా, ఇలా ప్రతి దాంట్లోనూ కూడా ఒక డైలమాగా అయోమయమైనటువంటి గ్రహస్థితిలోనే మీరు ఉంటారు తప్ప తెగించి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు అయితే మనకి ఎక్కడ కూడా కనబడడం లేదు. షుగర్ వ్యాధితో బాధపడేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. షుగర్ లెవెల్స్ పెరగడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూ ఉండండి. బరువు పెరగడానికి కాను లేదా బరువు తగ్గడానికి కూడా అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి ఉండేటువంటి ఒక నెల రోజుల పాటు ఆరోగ్య విషయమై మీరు ఎంత జాగ్రత్తలు తీసుకోగలిగితే అంత జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా శుభం కలుగుతుందనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించవచ్చు. అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా శ్రమని నమ్ముకోవడం మేలు అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. ఏలిన నాటిసేని ప్రభావం తీవ్రంగా ఉంది. అలానే ఇతరత్ర గ్రహగతులు కూడా అంత గొప్పగా కలిసి వచ్చేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. అయితే భగవంతుడి అనుగ్రహం మీ ఎందు పరిపూర్ణంగా ఉన్నది. ఈ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా నిదానంగా నింపాదిగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ధనుర్రాశి వారి వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా ప్రత్యేకించి కాలభైరవ అష్టకాని రోజుకి నిమిషాలకు తక్కువ కాకుండా పారాయణ చేయటం, అలానే తులసి కోటలో ఉండేటువంటి మట్టిని నిత్యం తిలకంగా ధరించడం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్య ప్రదానం చేయటం, ఈ మూడు పరిహారాలు పాటించుకుంటూ రావడం వలన మంచి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. కొంచెం నిదానంగా ఆలోచన చేయడం మంచిది. మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ మంచి పనులే అయినా వాటిలో మితిమీరినటువంటి వేగం కన్నా కొంచెం నిదానంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాల పరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోవడం కొంచెం కష్టసాధ్యంగా మారడానికి అవకాశాలు లేకపోలేదు. విస్తారమైనటువంటి ధనవ్యయం కనబడుతున్నది. అనవసరమైనటువంటి ధనవ్యయంగా ఇది ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ప్రతి రూపాయిని కూడా తగ్గించుకొని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటి రెండుసార్లుగా ఆలోచించుకొని దాని తర్వాత ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. గృహం కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాహనం కొనుగోలు చేసుకోవడానికి కావచ్చు, మీరు ఆశించేటువంటి బ్యాంక్ రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో కలిసి వస్తాయని చెప్పుకోవాలి. స్త్రీల సహాయ సహకారాలు సంపూర్ణంగా మీరు అందుకోగలుగుతారు. వివాహ శుభకార్య చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూల పడేటువంటి స్థితే గోచరిస్తుందని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి మీ కళను నెరవేర్చుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలు చాలా వరకు కూడా సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి ఒత్తిడిని పక్కన పెట్టినట్లయితే వ్యాపారస్తులైనటువంటి వారికి ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వీరికి ఈ వారం కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఏదైనా ఆడిసేని ప్రభావం అంత పెద్దగా మీ మీద ఏమి ఈ వారం ప్రభావం చూపించేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. ఆరోగ్యపరమైనటువంటి నలతతో బాధపడేటువంటి వారికి అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది. తద్వారా నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కూడా మీరు పొందగలుగుతారని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి లక్ష్మీ అష్టకాన్ని రోజుకి 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ సాగేటువంటి ఈ అష్టకాన్ని రోజుకి 8 సార్లకి తక్కువ కాకుండా మీరు ఏ సమయంలో అయినా సరే పారాయణ చేస్తూ రోజు 35 తాంబూలాన్ని ఇస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మిమ్మల్ని ఇన్నాళ్ళు వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ నుంచి దూరంగా తొలగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి వస్తుందా రాదా, దీంట్లో ఒక మంచి క్లారిటీ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అలానే జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి తగాదాలు వివాదాలు కొంచెం విస్తృతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. బయట ఉండేటువంటి వ్యక్తులు స్నేహితులు కావచ్చు, లేకపోతే కనుక మీకు బాగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పరిచయస్తులు కావచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు బాగా అంది వస్తాయి. తోడబుట్టినటువంటి వారు మీకు సహకరించకపోవటం, లేదా వారితో వచ్చేటువంటి వివాదాలు ఎక్కువగా ఉండటం, లేదా వారికి వచ్చేటువంటి కష్టాలు తీర్చనేటువంటి స్థితిగతుల్లో మీరు ఉండటం అనేది మీ మానసిక ఖేదానికి కారణం అవడానికి స్పష్టమైన అవకాశాలు కనబడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీకు ఎంత డబ్బు అవసరమో ఆ సమయానికి అంత డబ్బుని ఏదో ఒక రూపంలో మాత్రం చాలా చక్కగా సమకూర్చుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. బ్యాంకు రుణాలకు మీరు ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ గోల్డ్ రుణాల కోసం మాత్రం ఎటువంటి ప్రయత్నంలో కూడా ప్రయత్నించకండి. బంగారాన్ని తాకట్టు పెట్టినట్లయితే కనుక విడిపించడం మీకు కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది కనుక ఇటువైపు ప్రయత్నాలు సాగించడం మాత్రం అంత మంచిది కాదు. కోపాన్ని విస్తారంగా కలిగి ఉంటారు, బీపీ కొంచెం పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి, అలానే తలనొప్పి లేకపోతే కండరాలకు సంబంధించిన ఇబ్బందులు వీటి వల్ల కూడా ఇబ్బందులు పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి.
గనక ఇటువంటి అనారోగ్యాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మాత్రం కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఒడిదుడుకులు మినహాయించినట్లయితే అన్ని విధాలా హాయిగా సాధారణంగా సాఫీగా యథాలాపంగా యథాతథంగా పొద్దుకిందా తెల్లారిందా అన్న ప్రకారంగానే ఈ వారం అంతా కూడా గడిచిపోతుందని చెప్పుకోవాలి. మీ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయండి, తద్వారా మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి, కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మాత్రం గోచరిస్తున్నది. మనసును అయితే ప్రశాంతంగా అట్టిపెట్టుకోగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుంటాం అనేటువంటి ధైర్యాన్ని కూడా మీరు కనబరచగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, ఒక అయోమయమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఉద్యోగం చేయాలా మానాలా, చేస్తే ఎలా ఉంటుందో మాంతే ఎలా ఉంటుందో, ఈ వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి కన్ఫ్యూజన్ వలనే మీరు ఈ వారం ఎక్కువగా ఇబ్బంది పడతారని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్ని మినహాయిస్తే వేరే ఇబ్బందులు మాత్రం మీరు పొందేందుకు గాను అవకాశాలు ఏవి పెద్దగా గోచరించడం లేదు. నూతనమైనటువంటి వ్యాపారాలు మేము ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం, పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నాం, భాగస్వామ్యం కలుపుకోవాలనుకుంటున్నాం అనుకునేటువంటి వారందరూ కూడా 1-4 సార్లుగా ఆలోచించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఎంతసేపు ఈ వారం అంతా నేను చెప్పదలుచుకుందల్లా మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి, మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి. ఏ పని చేసినా భగవంతుని నమ్ముకొని భగవంతుని మీద భారం వేసి ధర్మ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి, తద్వారా మాత్రమే శుభావమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా గుర్తించండి. అదే ప్రకారంగా ఆర్థిక విషయాలను చూసినట్లయితే కనుక వచ్చే ధనం పోయే ధనంగా ఉంటుంది. అమ్మకానికి పెట్టినటువంటి స్థలాలు కావచ్చు, గృహాలు కావచ్చు, మీ యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముడుపోవడానికి కానీ అవకాశాలు లేదా అవి టోకెన్ అమౌంట్స్ తీసుకోవడానికి కావాల్సిన అవకాశాలు చాలా వరకు మెండుగా కనబడుతున్నాయి, మెరుగ్గా కనబడుతున్నాయి అని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తున్నది, కనుక ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ఉండండి, ఈ దోషాలు తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రతిరోజు కూడా నవగ్రహాల్లో ఉండేటువంటి 9 గ్రహాల దగ్గర కూడా ఒక్కొక్క గ్రహం దగ్గర కూడా నువ్వులతో చక్కగా దీపారాధన చేయడం, అంటే 9 దీపాలు వెలిగించడం, రోజు నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేసి శివాష్టోత్రాన్ని 1 మారు పారాయణ చేసుకోండి. నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చేయడం, శివాష్టోత్రాన్ని 1 సారి పారాయణ చేయడం చేసిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.